నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 2/2/2022 బుధవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందో ఒకసారి విశ్లేషణ. మార్కెట్ ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అయింది. యుఎస్ మార్కెట్లు రాత్రి ప్లస్లో క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అయినాయి. మధ్యాహ్నం 12:30 మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు కూడా మన ప్లస్లోనే ఓపెన్ అయినాయి. అంటే యుఎస్ మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవటం, ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవటం, మనది యూరోపియన్ మార్కెట్లు మనది కాదు, యూరోపియన్ మార్కెట్లు మళ్ళీ ప్లస్లో ఓపెన్ కావటం, మంది క్లోజింగ్ ప్లస్లో క్లోజ్ కావటం. అయితే బడ్జెట్ ఒకటి పాజిటివ్గా ఉండటం, బడ్జెట్ అంటే నెగిటివ్ ఏం లేకుండా లేదు అంటే పాజిటివ్ అన్నట్టు అనమాట. జనరల్గా రెండు అనమాట, ఒకటి పాజిటివ్ అంటాం, రెండవది నెగిటివ్ లేకపోయినా పాజిటివే, న్యూట్రల్గా ఉండటం. అయితే కొన్నిటికి ఏవైతే సెక్టార్లకు బెనిఫిట్ ఇచ్చిండో బడ్జెట్లో, అవన్నీ మూవ్ అవటం జరిగింది. వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్ అన్నీ కూడా అవన్నీ పెరగటం జరిగింది ఒకటి. ఇక రెండోది, మనకి రేపు నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, అది గమనించాలి. ఇంకొకటి, బడ్జెట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అది ఇప్పుడు కాదు. ఎందుకోసము అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు, బెనిఫిట్స్ ఇచ్చిర్రు, కానీ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకోసం అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక, ఏప్రిల్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఈ బడ్జెట్లో ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇమీడియట్గా మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు, కానీ మంచి కంపెనీలు మీరు సెలెక్ట్ చేసుకొని ఉండి మార్చిలో మరలా అవి అంటే ఇప్పుడు తగ్గుతాయి, మళ్ళీ తర్వాత మధ్యలో తగ్గినాక కొనుక్కొని మళ్ళీ మార్చిలో అయిపోతే ఏప్రిల్ నుంచి క్యాబినెట్ అప్రూవల్ కావాలి, బడ్జెట్లో అమౌంట్ ఏదైతే అన్నారో అది రిలీజ్ కావాలి, అవి అప్లికబుల్ కావాలి, అప్పుడే మరలా మనకి దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్గా బడ్జెట్ ఓకే, ఇప్పటి వరకు పడిపడి ఉంది కాబట్టి పెరగటం ఒకటే, రెండోది యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అన్నీ ప్లస్లో ఏవైతే ఓపెన్ అవ్వటం కాబట్టి మన మార్కెట్ కూడా ఈరోజు ప్లస్లో ఓపెన్ అయింది. అది రీజన్ రెండు విధాలు, ఒకటి బడ్జెట్ రీజను, నెంబర్ టూ యుఎస్ ఏషియన్ యూరోప్ మార్కెట్లు. అంటే యుఎస్ మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవటం వల్ల ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అయినాయి, ఏషియన్ మార్కెట్లు యుఎస్ మార్కెట్లను ఫాలో అవుతూ యూరోప్ మార్కెట్లు కూడా ప్లస్లోనే ఓపెన్ అవటం జరిగింది. మరలా ఇప్పుడు మాత్రం ఈరోజు రాత్రికి కొంచెం మైనస్లో ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి యుఎస్ మార్కెట్లు. మరలా రేపు మాత్రం వచ్చి మన గురువారం వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది, రేపు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే బడ్జెట్ బాగా పెంచినో రేపు ఒకవేళ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, కరెక్షన్ కూడా రావచ్చు రేపటికి, కానీ ఈరోజు మాత్రం ఓకే అంతా ఉంది. ఇప్పుడు ఇక ఏం జరిగిందో చూద్దాం. 695.76 పెరిగింది సెన్సెక్స్, 1.118%, 59,558.33 క్లోజ్ అవటం జరిగింది. అంటే నియర్లీ ఇక 60,000 వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకొక 400 చిల్లర వచ్చేస్తే 442 వస్తే 441.67 వస్తే మళ్ళీ 60,000 టచ్ చేస్తుంది. ఒకసారి రేపు ఉదయం టచ్ చేసి మళ్ళీ కూడా రావచ్చు కూడా. అయితే 30 కంపెనీల్లో ఏవైతున్నాయో 21+9-లో ఉన్నాయి. ఏవి? బిఎస్సి సెన్సెక్స్లో 30లో 21+9-. ఇక నిఫ్టీకి వచ్చేటప్పటికి నిఫ్టీలో +203.15 పెరిగింది, 1.16%, 17,780 క్లోజ్ అవడం జరిగింది. అంటే 18,220 తక్కువలో ఉంది. అయితే ఇంకా అవ్వచ్చు బడ్జెట్ ఎఫెక్టు, ఈ యుఎస్ యూరోపు ఆల్రెడీ పడిపడి ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం వస్తే కూడా మళ్ళీ 60,000 ఇది 18,000 టచ్ అవ్వచ్చు. తర్వాత నిఫ్టీలో ఏదైతే 50 ఉన్నాయో 40+ క్లోజ్ అవడం జరిగింది, 9-లో ఒకటి అన్చేంజ్ అయింది, టోటల్ 50. తర్వాత నిఫ్టీ బ్యాంక్ బాగా పెరగడం జరిగింది. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ 825 పెరిగింది, 2.14%, 39,330.50. 12 ఏవైతే బ్యాంక్ షేర్లు ఉన్నాయి, 12 ప్లస్లోనే క్లోజ్ అవడం జరిగింది, ఒకటి కూడా మైనస్ లేదు, 12 ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి బజాజ్ ఫిన్సర్వ్ ఒకటి, బజాజ్ వాళ్ళే రెండు వచ్చినాయి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ రెండు పాజిటివ్లోనే టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, టాటా గ్రూప్ పెరిగినప్పుడు మొత్తం టాటా అయిన పెరుగుతాయి, బజాజ్ పెరిగినప్పుడు బజాజ్ గ్రూప్, సుందరం అయినప్పుడు సుందరం, రిలయన్స్ వచ్చినప్పుడు రిలయన్స్ గ్రూప్, ఇలా టాటాలు, బిర్లాలు, గోయంకాలు, తర్వాత ఇప్పుడు బజాజ్ గ్రూపులు, సుందరం గ్రూపులు, ఇట్లా గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్ ఒకటి మూమెంట్ వస్తే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే సెక్టార్ వైజ్ ఎలా అయితే మూమెంట్ వస్తుందో ఇలా కూడా వస్తుంది అన్నట్టు. ఇవాళ బజాజ్ గ్రూప్ మొత్తం స్టార్ట్ అయింది, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి టాప్ గెయినర్లో ఉంది, హెచ్సిఎల్ టెక్ సాఫ్ట్వేరు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి. ఈ 5 ఇన్సూరెన్స్లు మీరు గమనించవచ్చు, ఎందుకంటే ఎల్ఐసి ఇష్యూ ఉంది దగ్గరలో కాబట్టి ఇన్సూరెన్స్ వాటికి మూమెంట్ ఉంటుంది. ఎల్ఐసి గ్రూపు మళ్ళీ ఎల్ఐసి ఇన్సూరెన్స్ రెండు కూడా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి, ఎల్ఐసి లాంటివి అవి మూవ్ అవుతాయి. తర్వాత టర్న్ ఓవర్ వచ్చి మనకి
ఈరోజు 86,51,534.07 కోట్లు ఎఫ్ఎన్ఓలో టర్న్ ఓవర్ ఎన్ఎస్సీ ఎఫ్ఎన్ఓలో. ఇక ఈక్విటీలో వచ్చి 60,208.60 ఈక్విటీలో క్యాష్ మార్కెట్లో. తర్వాత నియర్లీ 6,000 దాకా అవుతుంది, వాళ్ళ డేటా ఇంకా అప్డేట్ కాలేదు. బీఎస్సీలో 6,000 కోట్ల వరకు నియర్లీ 6,100, 6,050, 100, 200 అటు ఇటు 6,000కి దగ్గరలో బీఎస్సీది టర్న్ ఓవర్ జరుగుతుంది. మొత్తం కలిపితే 87,23,742.67 కోట్లు టోటల్ టర్న్ ఓవర్ జరిగింది. ఇక తర్వాత న్యూస్కి వచ్చేటప్పటికి మనకి ఈరోజు న్యూస్ ఏం జరిగింది ఏముందో చూద్దాం. అయితే నిన్న ఏదైతే మంగళవారం నాడు ఎఫ్ఐఐలు మరలా అమ్మటం జరిగింది, 21.79 కోట్లు మైనస్లో జరిగింది. కానీ మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 1597.70 కోట్లు బై చేయడం జరిగింది. అంటే ఇది ఎఫ్ఐఐలు కంటిన్యూ అమ్ముతూనే ఉన్నారు నిన్న కూడా, కాబట్టి చిన్న క్వాంటిటీ. ఎఫ్ఐ మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి డిఐఐలు కొనటం జరిగింది పెద్ద ఎత్తున. నిన్న బడ్జెట్ కాబట్టి ఓకే పాజిటివ్, మామూలు ఇన్వెస్టర్స్ కూడా అందరూ ఎంటర్ కావడం జరిగింది, ఇది మనం గమనించాలి. తర్వాత బజాజ్ కన్స్యూమర్ ఒకటి కొత్తది లాంచ్ చేయడం జరిగింది, ఒకటి ప్యూర్ ఆర్గాన్ ఆయిల్ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎన్ఏటీవైవి సోల్ అని ఒక ప్యూర్ ఆర్గాన్ ఆయిల్ ఒకటి బజాజ్ కన్స్యూమరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఐటీడీ సిమెంటేషన్కి 900 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత అలంబిక్ ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. క్లారిథ్రోమైసిన్ టాబ్లెట్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది అలంబిక్ ఫార్మాకి. తర్వాత ఆర్కే ఫోర్జింగ్ వచ్చి రామకృష్ణ ఫోర్జింగ్స్ అనమాట, ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావడం జరిగింది 112 కోట్లు 11.2 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది రామకృష్ణ ఫోర్జింగ్స్కి. తర్వాత అలంబిక్ ఫార్మా వచ్చేసి చెప్పేసిన ఎల్ఎన్టీ ఎమాల్గమేషన్ అవుతుంది, ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ ఎల్ఎన్టీలోకి అమాల్గమేషన్ అంటే విలీనం అవుతుంది. తర్వాత గార్వారే హైటెక్ ఫిలిమ్స్ ఒకటి ఉంది, అది ఎన్ఎస్సీలో లిస్టింగ్ అవుతుంది. ఇప్పుడు దాకా బీఎస్సీలో ఉంది, ఇది ఇప్పుడు ఎన్ఎస్సీలో లిస్టింగ్ అవుతుంది గార్వారే హైటెక్ ఫిలిమ్స్. తర్వాత బీపీసీఎలు 1200 ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఛార్జింగ్ స్టేషన్స్ని ప్లాన్ చేస్తుంది 1200 అవి, అంటే ఏవైతే పెట్రోల్ పంపులు ఉంటాయో అక్కడనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కూడా ఫెసిలిటీస్ కలిగిస్తుంది 1200 సెంటర్లో 1200 బంకులలో అన్నమాట. తర్వాత శ్రీజీ ట్రాన్స్లాజిస్టిక్ అని ఒక కంపెనీ ఉంది, శ్రీజీ SHREEGI శ్రీజీ ట్రాన్స్లాజిస్టిక్స్, అదేంటిది అమెజాన్ తోటి టైఅప్ అయింది, టైంకి డెలివరీ ఇవ్వటం గూడ్స్కి కోసం అమెజాన్తో టైఅప్ అవ్వటం జరిగింది శ్రీజీ ట్రాన్స్లాజిస్టిక్స్. తర్వాత జీనస్ పవర్ డీమెర్జర్ అవుతుంది జీనస్ పవర్. తర్వాత ద్వారకేష్ షుగరు ఇథనాల్ ప్రోడక్టు ఇంక్రీజ్ చేయడం జరిగింది, అది ఎంత అంటే అంతకుముందు 5 కోట్ల లీటర్లు ఉండేది, ఇప్పుడు 5.4 కోట్ల లీటర్లకి అంటే 5 కోట్ల నుంచి 5.40 కోట్ల లీటర్లకి ఇంక్రీజ్ అవుతుంది ఇథనాల్ ప్రోడక్టు. షుగర్ కంపెనీలన్నీ ఇథనాల్ బై ప్రోడక్టు, అందుకని ఇథనాల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నటువంటి, అందుకే షుగర్ కంపెనీలు వాల్యూ ఉన్నటువంటి షుగర్ కంపెనీలు మీరు కొనుక్కుంటే ఇథనాల్ మీద మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత జూబ్లెంట్ ఫుడ్ స్ప్లిట్ అవుతుంది, అది 5:1 స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజుకి న్యూస్. ఇవి మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ కోసం, ఐడియా కోసం, బిగినర్స్కి లెర్నర్స్ కోసం ఇది ఏదైతే నేను చెప్తున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి. నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. రెండోది మీకు ఇంకొక యూట్యూబ్ వీడియోతోటి కలుస్తాను. థ్యాంక్ యూ.